హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే వివో నుంచి X100 అనే ఒక కొత్త మొబైల్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ వివో X90 అని చెప్పేసి ఒక సిరీస్ మొబైల్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే మంచి సక్సెస్ అయితే అయింది. ఇప్పుడు వీళ్ళు వివో X100 అనే పేరుతో అయితే సిరీస్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఈ సిరీస్లో వచ్చేసి వివో X100 అలాగే X100 ప్రో అలాగే X100 ప్రో ప్లస్ ఈ మూడు మొబైల్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు అనమాట. నవంబర్లో చైనాలో రిలీజ్ చేస్తారంట. మన ఇండియాకి రావడానికి ఇంకా కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. డిసెంబర్లో రావచ్చు. మ్యాక్సిమం అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయితే రావచ్చు అనమాట. అంత ఫాస్ట్గా అయితే చైనాలో లాంచ్ అయిన వెంటనే మన ఇండియాలో అయితే రాదనమాట. ఈ 100 సిరీస్లో ఏమేమి ఉంటాయనేది ఒకసారి అయితే లుక్ అయితే వేసేద్దాం. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. స్టీరియో స్పీకర్స్ వచ్చే వాళ్ళకైతే పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా మన డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.78 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. అలాగే 120 హర్ట్స్ రీఫ్రెష్ రేట్తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే అలాగే 120 హర్ట్స్ రీఫ్రెష్ రేట్తో వచ్చేస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చేస్తుంది అనమాట. ఇదైతే టాప్ మోడల్ అని చెప్పొచ్చు ప్రాసెసర్స్లో. ఇప్పుడైతే ఇది దీని ట్రెండ్ అయితే నడుస్తుంది. అలాగే X90 సిరీస్లో వచ్చేసి 60K వరకు 60,000 వరకు ఉన్నింది అనమాట ప్రైస్ అయితే. ఇప్పుడు కూడా వీళ్ళు ఆ రేంజ్లోనే తీసుకొస్తారా లేదంటే ఇంతకంటే ఎక్కువ తీసుకొస్తారా తక్కువ తీసుకొస్తారా అని అయితే చూడాలి. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి గూగుల్ పిక్సెల్ మొబైల్స్ నుంచి గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ని ఎప్పటి నుంచో లాంచ్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే దానికి తెర తీయేశారనమాట. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 4th లాంచ్ ఈవెంట్ చేస్తున్నారనమాట. లాంచ్ ఈవెంట్లో ఇవంతా రిలీజ్ చేస్తారు. ఆ లాంచ్ ఈవెంట్ అయిన మరుసటి రోజు నుంచి ఫ్లిప్కార్ట్లో నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వీళ్ళైతే రూమర్స్ వచ్చేసాయనమాట. నార్మల్గా మనం ముందు పిక్సెల్ సిరీస్లో వాళ్ళు ఒకసారి లాంచ్ ఈవెంట్ చేసిన తర్వాత ఎప్పటికో ఒక 20 డేస్కి ఆల్రెడీ ఒకవేళ 1 మంత్ తర్వాత ఆర్డర్స్ తీసుకుంటున్నారు. కానీ వీళ్ళేదో కొద్దిగా ఏదో డింగు మనకి జ్ఞానోదయమైనట్టుంది. వీళ్ళకైతే వెంటనే రిలీజ్ చేసిన మరుసటి రోజు నుంచే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారంట. ఇదైతే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. 8 అక్టోబర్ 4th లాంచ్ ఈవెంట్ చేస్తారు. ఆ లాంచ్ ఈవెంట్లో ఆ మొబైల్తో పాటుగా వీళ్ళు వాచ్ 2 అనేది గూగుల్ వాళ్ళది కూడా రిలీజ్ చేస్తున్నారు. అలాగే బడ్స్ ప్రో అని చెప్పి బడ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారంట. ఇవన్నీ ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళు కో బ్రాండ్కి వాచ్లు బ్లూటూత్స్లు టీడబ్ల్యూఎస్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మనం మాత్రం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారేమో. అక్టోబర్ 4th అంటే ఇంకా నెక్స్ట్ మంత్ కాబట్టి చూడాలి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి. ముందులాగా మామూలుగా పిక్సెల్ అనమాట కెమెరా మాత్రం కదిరిపోతుంది పిక్సెల్ అంటే. ఇప్పుడు వీళ్ళు కూడా కెమెరా మాత్రం అదిరిపోయింది. ఇంకా లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పాం ఈ సిరీస్కి సంబంధించి, ఈ గూగుల్ పిక్సెల్ 8కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చెప్పాం. మళ్ళీ ప్రతిసారి ఎందుకు చెప్పడం అనేసి చెప్పట్లేదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S23FE నుంచి మొబైల్ నుంచి ఇండియాలో ప్రైజ్ అయితే లీక్ అయిపోయింది అనమాట. ప్రైజ్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. నార్మల్గా ఎఫ్ఈ అంటే అందరికి తెలిసింది ఫ్యాన్ ఎడిషన్ అని చెప్పేసి, ఫ్యాన్ ఎడిషన్ అనేసి. ఇప్పుడు వీళ్ళు ఇందులో అయితే మొబైల్ అయితే ప్రైజ్ అయితే చెప్పేశారనమాట. వీళ్ళు ఏం చెప్తారంటే మా ర్యామ్ అయితే 8 GB అది అన్నిటికీ కామన్ అయితే ఉంటుంది. స్టోరేజ్ మాత్రానికి 128 GB 256 GB అయితే వేరియేషన్స్ అయితే ఉంటుంది రెండు దీంట్లో అయితే వచ్చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 128 GB స్టోరేజ్లో అయితే 54,999 రూపాయలు అయితే పెట్టేశారనమాట. అలాగే 256 GB స్టోరేజ్కి అయితే 59,999 రూపాయలు అయితే పెట్టేశారనమాట. అయితే ఎక్కువ ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు. అసలు ఇంత ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత ప్రైజులు పెట్టేస్తే వాళ్ళు కొంటారా ఏంటి, కొనే వాళ్ళకి తెలియాలి, పెట్టేవాళ్ళకి తెలియాలి. అంతే ఇంక వాళ్ళు ఏముందని చెప్పి పెడుతున్నారో దీంట్లో. ఇంక అన్నింటిలో కూడా దీంట్లో 30,000 40,000కి వచ్చేస్తాయి ఈ ఫీచర్స్ ఉన్న స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ఏదైనా కానీ వీళ్ళు 60,000 50,000 పైన పెడుతున్నారు. చూడాలి ఇంకేం చేస్తారనేసి. మెయిన్గా వీళ్ళు ఏం చెప్తారంటే 6.10 ఇంచెస్ HD డిస్ప్లే వస్తుంది అనమాట. అలాగే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా తీసుకొచ్చేస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలాగే 130 Hz రీఫ్రెష్ రేట్తో వచ్చేస్తుంది. అలాగే 8 GB RAM నేను ఇందాక చెప్పాను కదా ప్రతి దాంట్లో 8 GB RAM మాత్రం కామన్, స్టోరేజ్ మాత్రం కొద్దిగా చేంజ్ అవుతుంది. అలాగే 113తో తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళు మెయిన్గా ఇది ఒకటి అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ఉంటుంది. అలాగే వేరే ఇంకొక మొబైల్స్లో అయితే వాళ్ళు శాంసంగ్ వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటుంది కదా వాళ్ళ కంపెనీ ప్రాసెసర్ X90 2200 ప్రాసెసర్ అయితే ఇది ఇంకొక మొబైల్స్కి అయితే పెట్టేస్తారనమాట. ఏ మొబైల్స్కి ఏ ప్రాసెసర్ పెడతారు అనేది అయితే ఇంకా తెలియట్లేదు. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 3900 mAh బ్యాటరీతో వచ్చేస్తుంది. కెమెరాస్ కూడా మరీ అంత గొప్పగా ఏం లేదు, నార్మల్ డీసెంట్గానే పెట్టేస్తారనమాట. 50 బ్యాక్ కెమెరాకి అయితే ఇంకా 3 కెమెరాస్ అయితే ఉంటాయి, 3x కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది, ఇంకొకటి 12 MP ఇంకొక 10 MP అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 12 MP అయితే ఉంటుంది అనమాట. చూడాలి వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టేస్తే జనాలు కొంటారా ఏంటని చెప్పేసి వాళ్ళకే తెలియాలి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చిన కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా ఆల్వేస్ వెల్కమ్ అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.